హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ సో మనకి యూపీఎస్సీ నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ ద సివిల్ సర్వీసెస్ ద హైయెస్ట్ పోస్ట్ ఇన్ ద గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సో మనకి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో ఎవరైతే మనకి ఆల్రెడీ జనరల్ స్టడీస్కి ప్రిపేర్ అవుతున్నారో లేదా ఎవరైనా సివిల్స్కి ఇంట్రెస్టెడ్ అయ్యి ఉంటే యూ కెన్ ప్రిపేర్ యూ కెన్ అప్లై అండ్ అకార్డింగ్లీ యూ కెన్ గివ్ ద ఎగ్జామ్ సో ఆ ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడు అప్లై చేయాలి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి వాటి సిలబస్ ఏంటి అని మనం బ్రీఫ్గా ఇక్కడ చూద్దాం ఓకే సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు ఐ విల్ రిప్లై బేస్డ్ ఆన్ ద నెసెసరీ ఆఫ్ యువర్ కామెంట్ సో ఇక్కడ మనకి డీటెయిల్స్ స్ట్రాటజీ అనేది మనం డిస్కస్ చేయట్లేదు దానికి సపరేట్ వీడియో అనేది మనం రిలీజ్ చేస్తాం నేను సపరేట్గా డిస్కస్ చేస్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క స్టేజ్ అని బట్ హియర్ వీ విల్ ఓన్లీ డిస్కస్ అబౌట్ ద నోటిఫికేషన్ దట్ వాస్ గివెన్ బై యూపీఎస్సీ ఫర్ టుడే రైట్ సో అప్లికేషన్ విండో మనకి ఫోర్టీన్త్ ఫిబ్రవరి అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి ఫిఫ్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపల మనకి అప్లై చేయాలన్నమాట సో ఈ డేట్స్లో మాత్రమే మీరు అప్లై చేయాలి ఒకవేళ ఏదైనా కరెక్షన్ ఉంది అనుకుంటే మనకి సిక్స్త్ టు ట్వెల్త్ మార్చ్ మధ్యలో మనకి విండో ఉంటుంది నేమ్ చేంజ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు బట్ అంటిల్ అన్లెస్ మనకి మీరు అప్లై ఉంటే తప్పితే మీరు కరెక్షన్స్ అనేవి చేసుకోలేరు అనమాట టోటల్ వేకెన్సీస్ మనకి థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ పోస్ట్ వచ్చాయి వెరీ విచ్ ఇస్ అ వెరీ గుడ్ నెంబర్ లాస్ట్ ఇయర్ కూడా మనకి గుడ్ నెంబర్ ఉన్నాయి ఈ ఇయర్ కూడా గుడ్ నెంబర్ ఇచ్చారు ఇయర్లియర్ ఇట్స్ వాజ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ సంథింగ్ సో మొత్తం టోటల్ వన్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ వచ్చాయి సివిల్ సర్వీసెస్ అలాగే ఫారెస్ట్ సర్వీస్కి మనకి సపరేట్గా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ దట్ ఈజ్ వన్ ఫిఫ్టీ ఇవైతే మీరు సైన్స్ కానీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఉండాలి ఈ సివిల్ సర్వీస్కి అయితే ఏ గ్రాడ్యుయేషన్ అయినా మనకి సరిపోతుంది అనమాట రైట్ సో టోటల్ వన్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ వన్ ఫిఫ్టీ పోస్ట్ ఇవ్వడం జరిగింది సెలక్షన్ ప్రాసెస్ త్రీ స్టేజెస్లో ఉంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ రైట్ సో ఈ స్టేజెస్ అని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం వచ్చే స్లైడ్స్లో జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్ ప్రిలిమ్స్ అనేది మనకి ఎగ్జామ్ అయ్యాక త్రీ మంత్స్ గ్యాప్ ఉంటుంది మెయిన్స్కి ప్రిపేర్ అవడానికి మెయిన్స్ రిజల్ట్ ఇచ్చాక వన్ మంత్ టు మంత్స్ మనకి ఇంటర్వ్యూ కూడా ప్రిపరేషన్ అవ్వడానికి టైం ఉంటుంది అనమాట సో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఫస్ట్ స్టేజ్ క్వాలిఫైయింగ్ దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్ అంటే క్వశ్చన్స్ అనేవి ఆబ్జెక్టివ్గా ఉంటాయి ఆప్షన్స్ ఉండి మెయిన్స్ ఎగ్జామినేషన్ యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్ రైటింగ్ ఆన్సర్ రైటింగ్ రాయాలి తర్వాత ఇంటర్వ్యూ ఫైనలీ మనకి ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట సో ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ మనకి ఏం స్కోర్ అనేది ర్యాంకింగ్కి ఫైనల్గా యాడ్ అవ్వదు మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది ఇదే మనకి మెయిన్గా ర్యాంక్ డిసైడ్ చేసే స్టేజ్ ఫైనలీ ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకి టూ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది సో ఈ రెండు కలిపితే మనకి టూ జీరో టూ ఫైవ్ మార్క్స్కి మీ ఫైనల్ ర్యాంక్ వస్తుంది సో ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మిగిలిన మాత్రం మీకు ర్యాంకింగ్కి ఇవ్వడానికి యూస్ అవుతుంది అనమాట రైట్ సో దిస్ ఈస్ అబౌట్ ద సెలక్షన్ ప్రాసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి మే ట్వంటీ సిక్స్త్ ఉంది ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రిలిమ్స్ మెయిన్స్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది ఏ రోజులు ఉంటుంది డీటెయిల్డ్ ఐ మీన్ స్కెడ్యూల్ అనేది ఇంకా యూపీఎస్సీ ఇవ్వలేదు అది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యాక మనకి ఇస్తారనమాట ఇంటర్వ్యూ డేట్స్ కూడా మెయిన్స్ రిజల్ట్ వచ్చాక మనకి అనౌన్స్ చేయడం జరుగుతుంది రైట్ సో ఇవి మనకి టెంటెటివ్ ఎగ్జామ్ డేట్స్ ఐ మీన్ ఫోర్ యాక్చువల్లీ ద ఫైనల్ ఎగ్జామ్స్ ఏ యూపీఎస్సీ ఎప్పుడు కూడా మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి చేంజ్ చేయడం జరగలేదు సో ఇక్కడ మీరు సిలబస్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ప్రిలిమ్ స్టేజ్ లో మనకి టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ పేపర్ వన్ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ ఓకే సో ఇది మనకి పేపర్ వన్ ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్ కి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత సీసాట్ ఉంటుంది సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ అలాగే ఇంగ్లీష్ కూడా ఉంటుంది ఇవి వచ్చేసరికి మనకి ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్కటి టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ టూ హండ్రెడ్ మార్క్స్ వస్తుంది అనమాట ఎయిటీ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ ఇది వచ్చేసరికి మనకి యాప్టిట్యూడ్ రీజనింగ్ అలాగే ఇంగ్లీష్ ఉంటుంది అనమాట దీంట్లో మనం టూ హండ్రెడ్కి సిక్స్టీ సెవెన్ మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది క్వాలిఫైయింగ్ అనమాట జస్ట్ దీంట్లో మీకు ఎంత మాక్సిమం పాసిబిలిటీ అంటే అంత మీరు తెచ్చుకోవాలి ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద అదర్స్ పెర్ఫార్మెన్స్ యాజ్ వెల్ సో దీంట్లో మనకి యూ షుడ్ అట్లీస్ట్ ట్రై టు స్కోర్ వన్ టెన్ ప్లస్ సో పాస్ టెన్స్ చూసుకున్నట్టయితే హండ్రెడ్ వన్ టు టెన్ వన్ టెన్ అనేది గుడ్ అమౌంట్ టు క్వాలిఫై సో ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీ సెవెన్ తెచ్చుకుంటే సరిపోతుంది అయితే దీనికి సంబంధించిన సిలబస్ ఫర్ పేపర్ వన్ ఇందులో మనకి కరెంట్ అఫైర్స్ మేజర్ పోర్షన్ ఉంటుంది తర్వాత హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ తర్వాత ఇండియన్ అండ్ వరల్డ్ జోగ్రఫీ ఫిజికల్ ఎకనామిక్ జోగ్రఫీ అంతా కూడా కవర్ అవుతుంది ఇండియన్ పొలిటి అండ్ గవర్నెన్స్ ఇందులో కాన్స్టిట్యూషన్ పంచాయతీ రాజ్ ఇవన్నీ కూడా మనకి కవర్ అవుతుంది ఎకనామిక్స్ సో ఎవ్రీథింగ్ అండర్ ఎకనామిక్స్ జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీ క్లైమేట్ చేంజ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రైట్ సో ఇవంతా కూడా మనకి జనరల్ స్టడీస్లో పేపర్ వన్లో కవర్ అయ్యే సిలబస్ నెక్స్ట్ పేపర్ టూ వచ్చేసరికి కాంప్రహెన్షన్ అంటే ఇంగ్లీష్ ప్యాసేజెస్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ లాజికల్ రీజనింగ్ అనలిటికల్ ఎబిలిటీ డెసిషన్ మేకింగ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ బేసిక్ న్యూమరసీ ఇంటర్ప్రిటేషన్ చార్ట్స్ సో ఎక్సెట్రా సో ఇవి మనకి యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్లో కవర్ అయిపోతుంది అనమాట సో ఇందులో మీకు సిక్స్టీ సెవెన్ మార్క్స్ వస్తే సరిపోతుంది నెక్స్ట్ మెయిన్స్ సిలబస్ వచ్చేసరికి ప్రిలిమ్ సిలబస్ మనం ఆల్రెడీ చూసాం ఇది స్ట్రాటజీ వీడియో కాదు డీటెయిల్ స్ట్రాటజీ వీడియో అనేది మనం తర్వాత రిలీజ్ చేస్తాం ఇందులో మనకి మెయిన్ సిలబస్లో టోటల్ ఫైవ్ జిఎస్ పేపర్స్ ఉంటాయి ఇందులో ఎస్ఏ ఎస్ఎర్ఐ అనమాట మీరు టూ ఎస్ఎస్ ఒక్కోటి వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది సో ఈచ్ పేపర్ టూ ఫిఫ్టీ మార్క్స్ అనమాట ఒక్కొక్క పేపర్ టూ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది తర్వాత సెకండ్ వచ్చేసరికి మనకి జిఎస్ వన్ ఇందులో మనకి హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా తర్వాత జోగ్రఫీ వరల్డ్ హిస్టరీ పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ సోషల్ ఇష్యూస్ మనకి కవర్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ త్రీ జిఎస్ పేపర్ టూ ఇందులో మనకి పొలిటి గవర్నెన్స్ అండ్ దెన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సోషల్ జస్టిస్ ఈ నాలుగు మనకి కవర్ అవుతాయి జిఎస్ జిఎస్ పేపర్ త్రీ వచ్చేసరికి మనకి ఎకనామిక్స్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ అండ్ సెక్యూరిటీ ఇష్యూ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఆఫ్ ఇండియా ఇది మనకి జిఎస్ పేపర్ త్రీలో కవర్ అవుతుంది జి తర్వాత ఫిఫ్త్ పేపర్ వచ్చేసరికి జిఎస్ ఫోర్ ఇది మనకి ఎథిక్స్ అనమాట రైట్ సో ఎథిక్స్ కంప్లీట్లీ ఎథిక్స్ ఉంటుంది ఇవి ఒక్కొక్క పేపర్ టూ ఫిఫ్టీ సో ట్వెల్వ్ ఫిఫ్టీ మార్క్స్కి మనకి జిఎస్ పేపర్స్ ఉంటాయి తర్వాత ఆప్షనల్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నా మెయిన్స్ నేను సోషాలజీతో ఇచ్చాను సో మీరు సివిల్ ఇంజనీరింగ్ లేకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అలా మనకి థర్టీ సబ్జెక్ట్స్ ఉంటాయి యూపీఎస్సి నోటిఫికేషన్ చూడవచ్చు మీరు సో ఇలా ఇక్కడ టూ పేపర్స్ ఉంటాయి ఒకే సబ్జెక్ట్ బట్ టూ పేపర్ వన్ సబ్జెక్ట్ బట్ టూ పేపర్స్ సో ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ ఇంటూ టూ దట్ ఈస్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ సో టోటల్ ట్వల్వ్ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ సెవెన్ ఫిఫ్టీ మార్క్స్కి మనకి ఉంటుంది బట్ వీటితో పాటు క్వాలిఫైయింగ్ పేపర్స్ కూడా మనం రాయాల్సి ఉంటుంది క్వాలిఫయింగ్ పేపర్స్ లాస్ట్ ముందు రోజు మనకి పెడతారనమాట ఇవి వచ్చేసరికి ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ అండ్ తెలుగు రైట్ సో ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది జస్ట్ సెవెంటీ ఫైవ్ తెచ్చుకుంటే మనకి సరిపోతుంది జస్ట్ క్వాలిఫయింగ్ అనమాట ప్రిలిమ్స్ లాగా ఇందులో మనకి లాంగ్వేజ్ తెలిసి ఉండాలి రేపు మెంబర్ మీరు ఐఏఎస్ ఆఫీసర్గా మీకు తె ఆంధ్రాలో ఆర్ తెలంగాణలో వేస్తే మీకు తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉండాలి కాబట్టి సో అందుకని ఒక ఇంగ్లీష్ అలాగే తెలుగు రావడానికి క్వాలిఫయింగ్ ఇన్ నేచర్ పెడతారు అనమాట బట్ ఫైనల్ ర్యాంకింగ్ వచ్చేది మటుకు ఈ టూ బట్టే మనకు వస్తుంది ఓకే సో ఇవి ఎప్పుడు ఐ మీన్ కేటగిరీ వైజ్ ఎన్ని అటెంప్స్ తీసుకోవచ్చు అంటే జనరల్ సిక్స్ అటెంప్స్ ఓబీసీ అయితే నైన్ అటెంప్స్ పీడబ్ల్యూ అయితే నైన్ అటమ్స్ ఎస్సీఎస్టీ అయితే అన్లిమిటెడ్ అంటిల్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఓకే నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్ కల్లా మీకు ఖచ్చితంగా ట్వంటీ వన్ ఇయర్స్ నిండు ఉండాలి లేదా థర్టీ టూ ఇయర్స్ మాత్రం మీరు దాటకూడదు అనమాట ఓకే సో అదే ఓబీసీ అయితే త్రీ ఇయర్స్ ఎగ్జామిషన్ రైట్ సో థర్టీ ఫైవ్ ఇయర్స్ కూడా దాటి ఉండకూడదు రైట్ ఇది మనకి ఏజ్ లిమిట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఒక డిగ్రీ ఉంటే మనకు సరిపోతుంది అలాగే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలన్నమాట సో ఇందులో మనకి ఏ పోస్ట్ ఉంటాయి కేటగిరీ వైజ్ మనకు చూసుకున్నట్టయితే టూ కేటగిరీస్ ఉంటాయి ఆల్ ఇండియా సర్వీసెస్ ఇవి వచ్చేసరికి సెంట్రల్ రిక్రూట్ చేసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేసుకొని స్టేట్ గవర్నమెంట్స్కి ఇస్తుంది అనమాట ఐఏఎస్లు ఐపీఎస్లు అలాగే ఫారెస్ట్ సర్వీస్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చేస్తుంది సో ఈ త్రీ మనం ఆల్ ఇండియా సర్వీస్ అంట సెంట్రల్ సర్వీస్ వచ్చేసరికి మనకి చాలా సర్వీసెస్ ఉంటాయి ట్వంటీ ట్వంటీ టూ ఉంటాయి అప్రాక్సిమేట్లీ సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కిందే పెట్టుకుంటుంది అనమాట ఇండియన్ ఫారిన్ సర్వీస్ కానీ ఆడిట్ సర్వీస్ కానీ రెవెన్యూ డిఫెన్స్ రెవెన్యూ ఐటీ ఆర్డినెన్స్ పోస్టల్ సర్వీస్ రైల్వే సర్వీస్ ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది వీటిలన్నింటినీ కూడా సెంట్రల్ సర్వీసెస్ అని అంటారు అనమాట రైట్ సో దిస్ ఈజ్ అబౌట్ ద నోటిఫికేషన్ సో డీటెయిల్ స్ట్రాటజీ అనేది మనం రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడైతే మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే యూ హ్యావ్ టు అప్లై బిఫోర్ మార్చ్ ఫిఫ్త్ ఫ్రమ్ టుడే రైట్ సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఐఎస్ అకాడమీ సో Keep preparing. All the best. Thank you.